ఇరవై ముప్పై నలభై యాభై కాదు ఎనభై శాతం ప్రజలు ఈ రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులతో ఉన్నారు. అభివృద్ధి అందరికీ అవసరమే, కానీ దేన్ని త్యాగం చేసి వేల కోట్లు ఖర్చు పెట్టకుండానే, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టకుండానే, ముంపు గ్రామాల ప్రజల జీవితాలు నాశనం అవ్వకుండానే, మూడు పంటలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న వ్యవసాయంతో భవిష్యత్ తరాల వారి కడుపు నింపగలిగే 35,000 ఎకరాల భూమిని నాశనం చేశా? అలా నిర్మించబోయే మహానగరం గ్రాఫిక్స్ను చూసి చెప్పండి, ఏ పేద మధ్యతరగతి వాడు అక్కడ సెంటు భూమి కొనగలడు? తొనకొండ పోయి నూజివీడు, నూజివీడు పోయి అమరావతి వచ్చేలోపు కొనాల్సిన వాళ్ల చేత భూములు కొనిపించి తరువాత లావాదేవీలు ఆపేసి రైతుల్ని కార్నర్ చేసి బుజ్జగించి మభ్యపెట్టి భయపెట్టి ల్యాండ్ పూలింగ్ చేసి లక్షల కోట్ల నగరానికి వందల కోట్లతో శంకుస్థాపన చేసి ఐదేళ్ల పాలనలో జస్ట్ 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి కనీస సదుపాయాలు కల్పించలేకపోయినటువంటి ఆ మహానగర నిర్మాణం కోసం దశాబ్దాల పేద మధ్యతరగతి ప్రజల భవిష్యత్తుని ధారపోయాలా? ప్రతి ఏడు ఆ నగరం అభివృద్ధి చెందే వరకు భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన అమౌంటే 200 కోట్లు. భూమిని లీజుకు తీసుకుని డెవలప్ చేస్తామన్న కార్పొరేట్ కంపెనీలు వాటిని అభివృద్ధి చేశాక సామాన్యులకు భూమి అమ్ముతాయా? ఒక్క రాజధానినే కట్టలేని వాళ్ళు మూడు కడతారా అనే వాళ్ళకి తెలియాల్సింది, మూడు రాజధానుల విషయంలో కొత్తగా కట్టాల్సిన పని లేదని అప్పటికే ఉన్న నగరాలకు ఆసరా ఇస్తే చాలనే చిన్న లాజిక్ కూడా అర్థం కాకపోవడం. వికేంద్రీకరణ మాటెత్తగానే భూములిచ్చిన రైతులను త్యాగాన్ని చులకన చేసినట్టయితే 1953లో రాజధానిగా ఉండి మూడేళ్లు గడవకుంటే దాన్ని హైదరాబాద్కి వదిలేసిన రాయలసీమ కర్నూలు వాళ్ళదేంటి? అది త్యాగం కాదా? దానివల్ల వాళ్ళు కోల్పోయిన అభివృద్ధి అవకాశాల సంగతి ఏంటి? పెద్ద మనుషుల సమక్షంలో రాయలసీమ అభివృద్ధి కోసం శ్రీభాగ్ ఒడంబడిక చేసుకున్న 80 ఏళ్ల తర్వాత కూడా అభివృద్ధి లేక చేసుకున్న ఒప్పందం ప్రకారం న్యాయం జరగక కనీసం త్రాగునీటికి కూడా ఇబ్బంది పడే రాయలసీమలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామంటే ఈ బాధ దేనికి? మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ కొత్త రాజధాని కావాలని దేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సిటీ నయా రాయ్పూర్ని నిర్మించింది. దశాబ్దం గడుస్తున్న అన్ని సదుపాయాలు కల్పించిన, లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిన, జనాభా మాత్రం ఆశించినంత స్థాయిలో లేదు. 50 ఏళ్ల క్రితమే మొదలైన నోయిడా నగర జనాభా ఇప్పటికీ 7 లక్షలు దాటలేదు. ఆల్రెడీ చుట్టూ నగరాలు ఉన్నప్పుడు, అక్కడ ఉపాధితో స్థిరమైన జీవితం ఉన్నప్పుడు కొత్తగా కట్టే నగరంలోకి వెళ్లాల్సిన అవసరం ప్రజలకు ఉండదు. కట్టుకు వచ్చినంత మాత్రాన మహానగరాలు అవవు. పేదవాడి నుండి బిలేనీర్ వరకు ఒకే చోట బతకగలిగే నగరాలు కాలంతో పాటు పుట్టుకురావాలి. అందుకే అంటారు, మహానగరాలు ఉన్నవాటి నుంచి పుట్టుకురావాలి, కట్టుకు రాకూడదు అని.